ప్రజా టీవీ, ఇది ప్రజల టీవీ. కాపు ఉద్యమం ఒకటి నడుస్తూ ఉంది. ఇవాళ దాని యొక్క పూర్వాపారాలు, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు వాటిని మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ముఖ్య అతిథిగా ఉన్న అద్దేపల్లి శ్రీధర్ గారు, ఆల్ ఇండియా కాపు సంఘం జనరల్ సెక్రటరీ, అట్లాగే రామశెట్టి సుబ్బారావు గారు కాపునాడు సెక్రటరీ, గంగా సురేష్ బండారు కాపు యూత్ ఫోర్స్. ఇప్పుడే విషయానికి వస్తే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ అని ఆ రాష్ట్రానికి ఇవాళ చంద్రగ్రహణం పట్టిందని కాపునాడు తరఫున మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కూడా ఇవాళ అక్కడ కాపు ప్రజానీకానికి లేకుండా చేసిన పరిస్థితి ఆ రాష్ట్రం కనిపించింది. ఇవాళ ఈ నేపథ్యంలో ఇవాళ మేము మా హక్కుల కోసం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ సహాయ సహకారాలు కూడా కోరుతా ఉన్నాం. ఇంకోటి, ఉద్యమం ఆరంభించింది కాపులు ఏవో కొంచెమ్మ కోరికలతో మాత్రం ఉద్యమంలోకి రాలేదు. ఇది పత్రికా మిత్రులందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే ఈ 2014 ఎలక్షన్లకి చంద్రబాబు నాయుడు అలాగే వాళ్ళ తెలుగుదేశం పార్టీ కాపులకి వాగ్దానాల వర్షం కురిపించింది. ఎందుకంటే విభజిస్తే ఆంధ్రప్రదేశ్లో కాపుల యొక్క ఓట్లు, లీడింగ్ అధికారం ఎవరికి కావాలి అనేది డిసైడ్ చేసే నిర్ణాయక ఓటుగా కాపులు ఉన్నారు కాబట్టి, నిర్ణాయక శక్తిగా ఉన్నారు కాబట్టి దాన్ని గ్రహించిన చంద్రబాబు కల్పిస్తాను ఇట్లా 4 రకాల వాగ్దానాలు చేశాడు. అలాగే బీసీ ఇష్యూని నిర్ణీత కాల వ్యవధిలో కమిషన్ నిర్మించి దాని ద్వారా ఇస్తాను అని చెప్పారు. అంటే నిర్ణీత కాల వ్యవధి, 1 సంవత్సరమా 2 సంవత్సరాలు ఇది వేరు విషయం. కమిషన్ ఆ మేరకు కమిషన్ వేసి చేయాల్సినది. ఈ కార్యక్రమాలు ఇవేవైతే వాగ్దానాలు చేశాడో వాటిని అమలు పరచడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. 1.5 సంవత్సరాల కాలం గడిచిపోయినాక ఆ ప్రభుత్వ పాలన మా ఉద్యమానికి ఇక్కడ కాపు జాతికి సంబంధించిన ప్రముఖులు ముద్రగడ పద్మనాభం గారు, గవర్నమెంట్కి మీరు చేసిన వాగ్దానాలు ఏమిటి, మర్చిపోయారా, వీటిని అమలుపరచండి అని చెప్పి అడిగి దానికోసం 4 ఉత్తరాలు రాసి 4 నెలలు టైం గడిచినాక తునిలో ఒక భారీ బహిరంగ సభ జరపడం జరిగింది. ఆ బహిరంగ సభకు కాపు ఉవ్వెత్తున కొన్ని లక్షలాది మంది వచ్చిన ఇది మీ అందరికీ తెలుసు. అనంతర పరిణామం, కొన్ని దురదృష్ట సంఘటన, అక్కడ ఒక రైలు దహనం జరిగింది. అది ఎవరు చేశారు ఏమిటి అనే దానిలోకి వెళ్ళటం కంటే కూడా అది చేసిన వాళ్ళు రాయలసీమ గోండాలు, కాపులకు సంబంధం లేదు అని స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ రోజు ప్రెస్ మీడియాలో తగలబడుతున్న రైలు మంటలు కూడా ఆరిపోకముందే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇది గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. అనంతరం సమస్యల మీద ముద్రగడ పద్మనాభం గారు సమస్యల మీద నిరాహార దీక్ష కూర్చుంటే ఫిబ్రవరి 5వ తారీఖు ఆ రోజున వచ్చేసి 2-3 రోజులు నిరాహార దీక్ష గడిచినాక మంత్రివర్గ ఉపసంఘం వెళ్ళిపోయి కొన్ని హామీలు ఇచ్చి దీక్షను విరమింప చేశారు. సరే, ఆ హామీలు నమ్మి ఆ రోజున ఆయన దీక్ష విరమిస్తే అనంతరం ఒక 2-3 నెలల కాలంలోనే కాపులకు సంబంధం లేని, ముఖ్యమంత్రి చెప్పినట్టుగా కాపులకు సంబంధం లేని రైలు దహనం కేసులో కొంతమంది కాపుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్టు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్రజా టీవీ, ఇది ప్రజల టీవీ.